కులం పోవాలని చెప్పేది మనమే, కులం చూసి ఓటు వేసేది మనమే, అవినీతి పోవాలనేది మనమే, అవకాశం వస్తే అవినీతిని సమర్థించేది మనమే, ఇంటికో భగత్ సింగ్ పుట్టాలని చెప్పేది మనమే, మన ఇంట్లో బిల్ గేట్స్ పుట్టాలని కోరుకునేది మనమే, సమాజంలో మార్పు రావాలని చెప్పేది మనమే, అబ్బే సమాజం మారదండి అంటూ నిరాశ నూరి పోసేది మనమే. అందుకే మనం జస్ట్ ప్రభుత్వానికి పన్నులు కట్టే వెర్రి గొర్రెలం. అరుణ్ రెడ్డి జర్నలిస్ట్ కరెక్టే కదా, గొర్రెలే. పది రోజుల్లో పది కోట్లు ఆగని హవాలా డబ్బు ప్రవాహం, మరో రెండు కోట్ల డబ్బు సీజ్. గతంలోనూ భారీగా పట్టుబడిన హవాలా నగదు, నలుగురు అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్, గాంధీనగర్ పిఎస్ పరిధిలో 3.5 కోట్లు సీజ్. వరుసగా తనిఖీలు చేస్తున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అంటూ ఈ దొరికేది బరాబరే చూపిస్తూ రామారేమన్నా అయితే ఇట్లా ఇట్లా అంటారు ఇట్లా ఏమో మరి ఇరవై పోతే రామరాకుంటుంది పోలీసు, 22 దొరికితే 2 దొరికినాయి. ఆ సెక్షన్లపై కేసులు పెట్టడం అమానుషం. 66A ప్రకారం ఇకపై కేసులు నమోదు చేయరాదన్న సుప్రీం ధర్మాసనం 2015లోనే ఐటీ యాక్ట్లోని 66A సెక్షన్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు. అయినా కేసులు నమోదు అవుతున్నాయంటూ పిటిషన్, సిజేఐ జస్టిస్ లలిత్ నేతృత్వంలోని బెంచ్లో ఈ పిటిషన్పై విచారణ జరుగుతున్న కేసుల్లో నుంచి ఈ సెక్షన్ను తొలగించాలని ఆదేశం అట. ఇవ్వని దోషి 66A ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉందని చెప్పి తీసి పారేస్తే ఇవి పెడతా ఉంటారు మళ్ళీ. అవినీతి అధికారి కొమ్ము కాస్తున్న ప్రభుత్వం దోషి అని తేలినా చర్యలు తీసుకోకుండా తప్పిస్తారా? గడాలపై చర్యలకు ఎన్ని తప్పులు లెక్క పెడతారు? ఆరోగ్య మంత్రికి ఆధారాలు అందించినా ఎందుకు చర్యలు తీసుకోరు? రాష్ట్ర హెల్త్ డైరెక్టర్గా విధులు నిర్వహించే అర్హత అతనికి లేదు. మంత్రి హరీష్ చర్యలు తీసుకోకుండా ఉపేక్షించడంలో మతలాబెట్టి తీవ్ర ఆరోపణలు చేసిన ఎస్కే ప్రసన్న, ఈమెకి ఏం పని లేదు, ఈమె గడికో పారి ఆయన మీద పడ్డది ఎందుకో మరి? ఆ కరోనా టైంలో అంతో ఇంతో లోకానికి అక్కడ రుచికినాడు. ప్రజలను తాగుబోతుల్ని చేయడమే కేసీఆర్ పని. సౌటుబ్బల్లో రాజగోపాల్ రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్న ఈటల, చిన్న వయసులోనే భర్తలను కోల్పోతున్న మహిళలు, ఇలాంటి తెలంగాణను రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కోరుకోలేదు. రాజీనామాతోనే ప్రజలకు అన్ని వస్తాయని చెప్పాను, నా మాట మేరకే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు అని చెప్పి ఈటల రాజేందర్. ఇక నల్గొండ డిఎంఎండ్ చుగలో నకిలీ ఉద్యోగి, నకిలీ డాక్టర్లు ఆసుపత్రులను నేరివేసే శాఖలోనే నకిలీ ఉద్యోగి. తనకు సంబంధమే లేని ఓ రిటైర్డ్ ఉద్యోగి కొడుకుగా ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగంలోకి ఎంట్రీ, రిటైర్డ్ అయిన ఉద్యోగి బీసీ అయితే ఈ నకిలీ దత్తపుత్రుడు రెడ్డి ఎలా అవుతాడు? వినడానికి విచిత్రంగానే ఉన్నా ఇది పచ్చి నిజం. నల్గొండ డిఎంఎండి చూలోనే కాదు, పలు కార్యాలయాల్లో కూడా ఇలాంటి నకిలీలు అనేకం ఉన్నాయట. అనుదాడికి దిగితే ఖబర్దార్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు G7 దేశాల వార్నింగ్. రష్యా దాడులను ఖండించిన G7 దేశాల నాయకులు ఉక్రెయిన్ కు అన్ని రకాల సాయం కొనసాగిస్తామని హామీ. ఇక టెర్రరిస్టుల గడ్డగా నిజామాబాద్ జిల్లా, దొంగ పాస్పోర్ట్ ఘటనలో టీఆర్ఎస్ ఎంఐఎంల పాత్ర, ఎంపీ అరవింద్ తీవ్ర విమర్శలు చేసినటువంటి వార్తను మనం ఆదావ్ హైదరాబాద్లో చూసుకోవచ్చు. ఇది ఆదావ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక